పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలతో కూడిన పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపించినట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో వివిధ పథకాలకు కేంద్రం కేటాయించిన నిధులు వివరాలు పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. మోదీ ఏమిచ్చారో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు తెలిపేందుకే ఈ బుక్ అని రఘునందన్ రావు చెప్పారు. ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, ఎలక్షన్ క్యాంపెయిన్ బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2024 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్ కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. ఒక్క రూపాయి ఇచ్చిండా అని అడిగారు, ఒక్క రోడ్ వేసిండా అని అడిగారు. మళ్లీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకే అన్ని చదువుడు కష్టమైతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకుని వచ్చినా, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకుంటే ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంట్ కి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకో అన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమైతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియేట్ కి, ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దురగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయినాక 15 నాడు వస్తారా? మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న, ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవు రేవంత్ అన్న. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్ కి, అమృత పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా